బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో ప్రత్యేక హోదాపై బీహార్ ఎంపీ కౌశలేంద్ర అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా కావాలంటూ ఒరిస్సా, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ నుంచి వినతులు వచ్చాయని కేంద్రం తెలిపింది. ఇక ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రం ప్రకటించింది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, ప్రత్యేక హోదా రాదన్న విషయాన్ని మరోసారి నిర్మలా సీతారామన్ సుస్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ధనలక్ష్మి, కొద్దిసేపటి క్రితం అండి కీలకంగా ఈ రోజు అడిగినటువంటి లోక్సభలో ఒక జేడీయూకి సంబంధించినటువంటి ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కీలకమైనటువంటి ప్రకటన లిఖిత పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం చేసిందనే చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికి ఇవ్వబోమంటూ కూడా చాలా సుస్పష్టంగా చెప్పారు. కీలకంగా గతంలో అరుణ్ జైట్లీ ఉన్నప్పటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి వైఖరి అవలంబిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. కీలకంగా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇటు మరొక తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వింతులు, బీహార్ నుంచి కూడా వింతులు అనేది కూడా వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి ఎలాంటి పర్ఫ్యూజింగ్ అనేది కూడా లేదు. ఖచ్చితంగా ఒకవేళ పారిశ్రామిక రాయితీలు ఇచ్చేది ఉంటే మాత్రం నేరుగానే ఆయా రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు అనేది కూడా ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక హోదాకు అలాగే పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని లిఖిత పూర్వకంగా ఇచ్చింది. కీలకంగా జూలై 5న బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్రాలు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, ముఖ్యంగా ఆర్థిక శాఖ పైన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా విషయంలో కొన్ని వినతులు అనేది చేయడంతో పాటు కొంత ఒత్తిడి కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే నేరుగానే వాటికి సంబంధించి, ఎందుకంటే బడ్జెట్ లోపే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలను చాలా స్పష్టంగానే చెప్పింది. ఇకపై ఏ రాష్ట్రాలను కూడా ప్రత్యేక హోదా అనేది కూడా కొనసాగించారు, ఎందుకంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది కూడా ఈ మేరకు సిఫారసు అనేది కూడా చేసింది. ఖచ్చితంగా ఒకవేళ ప్రత్యేక హోదా ఇప్పటికీ ఉన్న రాష్ట్రాలకు కొనసాగించడంతో పాటు కొన్ని గైడ్ లైన్స్ అనేది కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కీలకంగా కొండ ప్రాంతాలు కావచ్చు, అలాగే పాపులేషన్ చాలా తక్కువ ఉండేటువంటి ప్రాంతాలకు, అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్లకు మాత్రమే ప్రస్తుతానికి ప్రత్యేక హోదా అనేది కూడా ప్రస్తుతానికి అయితే ఉంది. దానికి సంబంధించి కొత్తగా ఇచ్చేటువంటి రాష్ట్రాలు వీటి ఈ పరిగణలోకి కీలకంగా వీటికి సంబంధించినటువంటి ఏ వాటిలో కూడా రావట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా కోరుతున్నటువంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనేది అసాధ్యమైనటువంటి అంశాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. కీలకంగా 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీల విషయంలో కావచ్చు కేంద్రం ఇదే విధమైనటువంటి వైఖరిని అనుసరిస్తూ ఉంది. గతంలో కూడా పలుమార్లు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు నేరుగానే లోక్సభలో కావచ్చు, అలాగే రాజ్యసభలో ప్రశ్నించిన సందర్భంగా కూడా ఇదే విధమైనటువంటి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత నూతనంగా ప్రభుత్వం చేపట్టిన తర్వాత, అలాగే మొదటి బడ్జెట్ అనేది కూడా జూలై 5న ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమాధానంతో కొంత కేంద్రం వైఖరి చాలా స్పష్టంగానే చెప్పగానే చెప్పింది. కానీ రాష్ట్రాలు మాత్రం తమ ప్రయత్నాన్ని మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ మదార్.